హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి సార్ విల్ల. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. చూసారా మా ఇంటి దగ్గర నుండి ఉదయాన్నే ఎలా ఉందో? ఇదంతా కొబ్బరి తోటల్లా ఉంటుంది పక్క నుండి ఉదయించే సూర్యుడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూసారు కదా, ఇదంతా టర్టిల్ వీన్ అనమాట. నీళ్లు లేక ఎలా ఉందంటే అలా ఉన్నాయండి నా మొక్కలన్నీ. మీకు ఈరోజు చూపిస్తాను. 15 డేస్ నేను ఇంటి దగ్గర లేను. ఇంటి దగ్గర లేకపోతే ఇల్లు అయినా గార్డెన్ అయినా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటాయో అందరికీ చాలామందికి తెలిసే ఉంటుందండి. అలా ఉన్నదనమాట నా గార్డెన్ పరిస్థితి. చూడండి, ఇదంతా టర్టిల్ వీన్ అనమాట. దీన్ని ఏమంటామో తెలియదు కానీ ఇది కూడా అలాంటిదేనండి. చూసారా, ఇటువైపు అంతా కొబ్బరి తోట. ఇంతకుముందు చూపించిన ఈ రెండు వైపులా మా ఇంటికి తోటలా ఉంటాయి పక్క పక్కన. మిగతా 2 సైడ్స్ కూడా కొంచెం ఇల్లులు కనబడతాయిలేండి. చూడండి పైన వీటి పరిస్థితి. ఇది వేప మొక్క అనమాట. ఒక డబ్బాలో వేసాను వేపాకు అవసరం అవుతుందని. ఇందులో అన్ని తులసి మొక్కలే. నా కుండీలో ఆల్మోస్ట్ అన్ని తులసి మొక్కలే ఉంటాయండి. చూసారా, ఇవి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ఇవైతే తోటకూర మొక్కలు పెరిగిపోయి వాటికి విత్తనాలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ తీసేయాలి. ఇదేమో ఎర్రగలి చేరు మొక్క. ఇది వాటర్ లేక ఎలా అయిపోయినాయి అంటే చూడండి, ఇక్కడైతే పిచ్చి పిచ్చిగా వచ్చేసాయి తోటకూర మొక్కలు. గడ్డి ఇవే ఎక్కువ వస్తాయిలేండి. గడ్డి మొక్కలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఈ గోంగూర అయితే పూతే వేసేసింది. ఈ గోంగూర నేను విత్తనాలతో పెట్టింది కాదండి, మన మార్కెట్లో తెచ్చినవి. కొమ్మలు గుచ్చితే ఇలా చక్కగా 2-3 టైమ్స్ నాకు పప్పులో వేసుకున్నాను నేను. ఈ మిగతా ఆకు మనం కట్ చేయకుండా ఉండడం వల్ల పూత వచ్చేసి కాయల్లా వచ్చేసాయి. ఆ తర్వాత చూడండి, ఇదంతా కూడా కొండపిండి కూర, తెలగపిండి కూర అంటాం కదా, అది కూడా పిచ్చి మొక్కలాగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూసారా, నాకు ఈ కుండీ అంతా కూడా వర్మిస్ ఎక్కువ ఉంటాయండి, వానపాములు ఎక్కువ ఉంటాయి. అరటిపండు తొక్కలు అవన్నీ వేసి నేను చక్కగా ఇందులో పెంచుతున్నాను. వాటి కోసమో దేనికోసమో తెలియకని ఉడతలు అనుకుంటే తవ్వేసాయి. ఉడతలు చాలా ఎక్కువ ఉంటాయండి. చుట్టుపక్కల కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు మించి వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూసారా, ఇది సబ్జా చెట్టు అండి. ఇది ఏదో తులసి అంటారు, నాకైతే ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే, ఏదో తులసి అంటారండి దీన్ని, గుర్తు రావట్లేదు నాకు. సబ్జా గింజలు వాటర్లో వేసుకుంటాం కదా మనం చలవ చేయడానికి, ఆ చెట్టు అనమాట. దానికి అదే వచ్చిందండి. ఎలా వచ్చిందో తెలియదు నాకు. మొత్తానికి దగ్గరకు వచ్చేసి దాన్ని ఆ చెట్టుని కదుపుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంటుంది సబ్జా చెట్టుని. ఇదైతే వంగ మొక్క చూడండి. ఈ ఆకులు శుభ్రంగా తినేసాయి అన్నమాట. పురుగు పట్టేసింది బాగా ఘోరంగానే. ఈ తులసి మొక్క అయితే ఎంత హెల్తీగా వస్తుందో చూసారా, ఈ సబ్జా చెట్టు అనమాట. తర్వాత ఈ బొగోడు బంతి చూసారా, మిర్చి నారు వేసాను నేను వేయడానికి. అసలు ఖాళీ ఉండట్లేదు ఏమో. 9 o'clock ఒకటి నారు పూత కూడా వచ్చేసింది. ఈ మట్టి అంతా తవ్వేసి ఉడతలు ఎలా పడితే అలా చేసేసాయి. ఉడతలే అనుకుంటున్నానండి నేను. ఆ వానపాముల కోసం తవ్వేసి కుండినంతా అలా పాడు చేసేస్తున్నాయి. ఎన్నిసార్లు నేను సర్దినా అలానే చేసేస్తున్నాయి. ఇక్కడైతే మిర్చి అన్నీ కూడా వాటర్ లేకపోవడం అలా వాడిపోయి ఉన్నాయి. ఇది వంగ మొక్క. ఇందులో చూసారా, ఇది గుంట కలగరాకు. మనం హెయిర్కి వాడతాం కదా గుంట కలగరాకు. అందులోనే మళ్ళీ కొండపిండి కూర కూడా ఉంది ఇందులోని. ఇదంతా తీసేసి మీకు చూపిస్తాను నేను. ఒక పప్పులోనే ఇందులోనే వేస్తాను. ఇదేమో మామిడి మొక్క. నాకు మామిడి మొక్క ప్రతి పండక్కి చక్కగా గుమ్మాలకి చక్కగా వస్తుందండి కొమ్మలు. ఇవి ఏమి లేదండి, మనం వాడేసిన వేసవకాలంలో లాస్ట్ ఇయర్ నేను ఆ టెంకలు వేసేసాను. కంపోస్ట్లో వేస్తాం కదా, అలాగా చక్కగా మొక్కలు వచ్చేసాయి. మామిడాకులకి తోరణాలకు అయితే లోటు లేదనమాట. అంతకుముందు అయితే ఎవరు తెస్తారా, ఎక్కడి నుండి తీసుకు రావాలి, మార్కెట్లో గమ్మును తీసుకురాకపోతే దొరికేవి కాదు. ఇప్పుడు చెట్టు ఉండడం వల్ల ఎంత ఈజీ అవుతుందో నాకు. అది కాయల కోసం కాదు కానీ ఆకు కోసమే. మామిడి మొక్కలు, కరివేపాకు మొక్క చూడండి. దీని మొదట్లో కూడా తులసి మొక్కలు, గడ్డి మొక్కలు ఇవే ఎక్కువ వచ్చేస్తాయండి. జామ చెట్టు చూడండి, దీనికి పిందులు ఉన్నాయి. పాపం ఇది కూడా వాడేసేసింది. తల వాలేసినట్టు అయిపోయింది. వాటర్ పోయాలి. పిందులతో ఉంది జామ మొక్క. తైవాన్ జామ అండి. దీనికి బలమందక చిన్న చిన్న కాయలు. ఫస్ట్ అయితే 2 కాయలు మంచిగా వచ్చాయి. తర్వాత ఇలా చిన్నగా మరి పిందులు ఎదగాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో ఇదంతా కొండపిండి కూర. పిచ్చి మొక్కలా వచ్చేసింది. ఇది పాలకూర టబ్ అండి. అసలు ఇది ఏమేమి మొక్కలు వచ్చేసాయి. తులసి మొక్కలు అన్ని రకాలు వచ్చేసాయి అందులో. తర్వాత ఇది చూడండి, మీకు గుర్తే ఉండే ఉంటుంది, పుదీనా వీడియో చూస్తే అందులోని.
ఇదంతా పుదీనా అన్నమాట. ఇంకా వాటర్ లేక మొత్తానికి చనిపోయింది. ఏకంగా కాస్త పెద్ద కుండీల్లో బతుకున్నది పుదీనా, మిగతా చిన్న చిన్న ఆటలో వేసిన పుదీనా అంతా పోయింది. ఇవేమో చాంతి మొక్కలు వేయాలండి అన్నీ. ఇదైతే ఈ టబ్లోంచి తీసి మట్టి వేసి సర్దుదాం అనుకున్నాను, ఇంతలోనే నాకు ఊరు ప్రయాణం పడింది. సో ఇంకా అది అలా ఉండిపోయిందనమాట, గడ్డి మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి. ఇది కవర్లోకి ఎత్తిన మట్టి అనమాట. ఈ మట్టిలో మరి 9 o'clock మొక్క ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇది పువ్వులు పూస్తుంది. మా అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు గంగవల్లి కూరని 9 o'clock మొక్కనే వండేస్తున్నావేమో చూసుకో అంటూ ఉంటుంది. అదేం కాదని నాకు తేడా తెలుస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుంది గంగవల్లి కూర కూడా. అది చిన్న పువ్వు ఉంటుంది, చాలా నలకలా ఉంటుంది అదని పువ్వు. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అవి. ఇదైతే పెద్ద పువ్వు తెలిసిపోతుందిలేండి. మా అమ్మాయి అంటుంది నువ్వు 9 o'clock వండేస్తున్నావు అంటూ ఉంటుంది అనమాట. సో అది ఈ కుండీ చూడండి, ఇందులో అయితే తులసి మొక్కయే మంచిగా వస్తుంది. ఇందులో బీరపాదులు పెట్టాను నేను. ఇది అడుగునంత కంపోస్ట్, పైనేమో బీరపాదులు పెట్టాను. ఈ కంపోస్ట్ అంతా అడుగుకి వెళ్ళిపోయింది అనమాట, కుండీ ఖాళీ అయిపోయింది చాలా మటుకు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, సైడ్లో ఉంది. ఇదేంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఇది మాకు నేలలో గేట్ బయట వారుగా నేను వేసాను అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది. అది ఎందుకో అంత త్వరగా ఎదగట్లేదు దానికి. దేనికైనా కేర్ తీసుకుంటేనే కదండి ఎదుగుతాయి మొక్కలు. అది అలా వేసేసి వదిలేస్తే పాపం అది అలా ప్రాణంతో ఉంది, కానీ ఏ కాయలు కాయట్లేదు. 1 ఇయర్ బట్టి 2 ఇయర్స్ బట్టి ఉన్నట్టుంది అది. ఇది అందులోంచి నేను చిన్న కొమ్మ ఇరిగిపోతే తీసుకొచ్చి ఇలా పెట్టానమాట. చక్కగా చిగురు వచ్చింది చూడాలి. ఇవన్నీ కూడా ఒక టిన్ టబ్లో పాతుతాను నేను. ఇదేమో నా దగ్గర వైట్ బొగడు బంతి కూడా ఉందండి. ఇది చింత చెట్టు, దానిలో వచ్చిన తోటకూర దానికి మళ్ళీ పూత వేసేసింది. ఇదేమో మందార మొక్క అండి. పాపం ఇవి కూడా అలా జీవంతో ఉండి అలానే 2 పువ్వులు కూడా పూసింది అలా వడిలిపోతూ. చూసారు కదా ఈ కలర్ ఉంది. ఇంకా ఇందులో ఎల్లో అండ్ సారీ ఇందులో పింక్ అండ్ వైట్ ఉంటుంది. ఆ 2 కలర్స్ తెచ్చుకొని పెట్టుకోవాలి కొమ్మలు. ఈ బీరపాది చూడండి, పిందులు వేసేస్తుంది అనమాట. పాపం ఇది ఎంత ఇలా ఉన్నా సరే ఏదో కాయ కూడా కాస్తుందండి. నిలబడింది ఒక కాయ. ఇదిగో పాపం వాటర్ లేకపోయినా ఏదో అలా సర్వే అవుతుంది అది కూడా. ఇది ఇదండి నా గార్డెన్ పరిస్థితి. నేను మీకు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ మళ్ళీ సెట్ చేసి మీకు ఒక వీడియో తీసి పెడతానులేండి. మళ్ళీ ఆకుకూరలు అవన్నీ వేసి చిన్నదండి, నేనేమి పెద్దగా అన్ని రకాల ఒకప్పుడు స్టార్టింగ్లో అయితే మంచిగా అన్నీ వేసాను. ఇప్పుడైతే ఇవే ఉన్నవి. వంగ మొక్కలు, టమాటా మొక్కలు, అసలు వంకాయలు టమాటాలు అసలు కొనుక్కోలేదండి ఒక సీజన్లో అయితే. అంత చక్కగా వచ్చేవి, పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కూడా పనిచేయవాళ్ళం. అలా వేసాం కానీ అవి పర్మనెంట్ ప్లాంట్స్ కాదు కదండి, అవి అయిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి పెట్టుకుంటూ ఉండాలి. ఈ నాకు కొంచెం కుదరక నేను పెట్టలేదు, అందుకని ఈసారి అన్నీ పెట్టాలండి. ఈసారి పెట్టి మీకు అన్నీ షేర్ చేస్తాను. ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.